హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొరల్తో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఆల్రెడీ ఉడకబెట్టిన కొరలండి. మనం ఇప్పుడు రెగ్యులర్గా కొరలు తింటున్నాం కదా, మధ్యాహ్నం అన్నం బదులు కొరలు తింటున్నాం కదా. ఇప్పుడు ఆ కొరలు మిగిలిపోయినప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇలా దోశలాగా ట్రై చేస్తే ఆ కొరలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అవి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అది ఎలా తెలుసుకునే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు చూడండి, నేను ఒక 2 కప్స్ కొరలు తీసుకున్నాను. అవి కూడా ఉడకబెట్టిన కొరలు అండి. వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పడతాయండి మినిమం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత. దీనికి మనం 1 కప్ దోశపిండి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ దోశపిండి లేదనుకోండి కొంచెం బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ దోశపిండి. ఇప్పుడు ఆల్రెడీ అదే జార్లో నేను ఈ దోశపిండిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. మిక్సింగ్ ఈజీగా ఉంటుంది కదా, పిండి మిక్స్ చేయటం ఈజీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను దీన్ని. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ కూడా నేను 1/2 కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే మనకి దోశపిండి రెడీ అయిపోతుంది. మనం ఏం చేయాలా మిగిలిపోయిన కొరలు అని ఆలోచించే బదులు ఇలా ట్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్ దోశ కంటే ఈ కొరలతో చేసిన దోశ కొంచెం టేస్టీగా ఉంటుంది. దానికి చట్నీ ప్రిపరేషన్ అండి. చట్నీకి వచ్చేసి నేను పల్లీలు వేయించాను. పల్లీలు, వేయించిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు పేస్ట్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దోశ కూడా వేసేసుకుందాము. మనం చూడండి, పాన్ మాత్రం ఖచ్చితంగా ఇనుపదే యూజ్ చేయండి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్స్ కూడా సరిగ్గా లేవు, ఇనుపదే యూజ్ చేసాను. చూడండి, దోశ కూడా చాలా సాఫ్ట్గా అండ్ పల్చగా కూడా వస్తుంది. అంతే, కొరలతో దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనం తయారు చేసుకున్న చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈజీగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. మన కొరలు ఎలాగూ వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ పిండిని నానబెట్టుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఏం ఉండదు. జస్ట్ ఇన్స్టెంట్గా మనం తయారు చేసేసుకోవచ్చు ఈ కొరల దోశని. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.